నల్గొండ. మాట్లాడాలా? తెప్పర్తి నువ్వు మీరుంటారనే చేశారు. మాట్లాడిన తర్వాత మాట్లాడు, చెప్పు. నమస్తే సార్. రాజు చెప్పమ్మా. చెప్పమ్మా. గుండూరు రాజు సార్, నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకు ఏకకాలంలో 100 రూపాయలు రుణం అయిపోయింది సార్. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. మా మంత్రి వారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి సార్, మా దగ్గర రైతులు ఇంకా ఎక్కువ దూరం పెట్టాం. మేము ఎవరికి రమ్మని చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే నా ఎమ్మడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు, అక్క చెల్లెళ్ళు, మహిళలు కూడా ఎంతో మంది ఉరికొస్తున్నా ఎమ్మడి నా ట్రాక్టర్ ఎమ్మడి. మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481,63,00,000 రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు, మా జిల్లా రైతాంగం పంపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది, 11,53,000 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం. తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే, గతంలో 100,000 రుణమాఫీ చేస్తానని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలకు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణవిముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర రావు కూడా ధన్యవాదాలు. రాజును మాట్లాడలేదు నువ్వు. సీఎం గారితో మాట్లాడు. వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకి ఎక్కువ నిధులు తీసుకుపోయిండు. 481 కోట్లు. ధన్యవాదాలు సార్. వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు, మొన్ననే మీరు గ్రీన్ ఛానల్ లో దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బ్రాహ్మణ డిన్నీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నందుకు, మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని నేను ఎప్పుడు చూడలే. ఎన్ని ఈ రోజు 1,000 మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరికొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంగారెడ్డి కొర్ల శివయ్య. సంగారెడ్డి కొర్ల శివ కర్రోళ్ల శివయ్య. సంగారెడ్డి